బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ సమర్పించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ప్రత్యుష, కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంటే ఇప్పటికే దానికి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా ద్వారా కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు గిరిజనకు సంబంధించిన తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా తనకు మొదటి నుంచి వచ్చేసినటువంటి హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత చూసుకుంటే కూడా ఇటు జగిత్యాల జిల్లా విషయానికి కోరుట్ల, ధర్మపుర్ లో కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఇటు పెద్దపల్లి జిల్లా చూసుకుంటే ఇటు మంతని పెద్దపల్లిలో కూడా ప్రచారం నిర్వహించారు. ఇటు సిరిసిల్లలో కూడా ప్రచారం. అంటే మంత్రి కేటీఆర్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారని తెలిసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యూష, మరికొద్ది సేపట్లో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడతారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.